పది రోజుల పాటు తీవ్ర హింసని రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. మళ్లీ అగ్గి రాచుకుంటుందో, ప్రశాంతత నెలకొంటుందో ఇప్పుడే చెప్పలేం. కాని రిజర్వేషన్ల రద్దు కోసం పోరాడిన యువకుల మీద పోలీసులు, మిలిటరీ అమానుషంగా విరుచుకుపడిన ఆ దృశ్యాలు మనసును కలిచివేస్తాయి. దాదాపు 200 మంది యువకులు మరణించారు, వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు అంత అరాచకంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటానిచ్చే అంశం తిరిగి తెరమీదుకు రావడం ఈ రక్తపాతానికి ప్రధాన కారణం. 6 ఏళ్ల క్రితం ఇదే తరహా ఉద్యమాల వల్ల ఆ విధానాన్ని నిలుపుదల చేసిన హసీనా ఇటీవలి హైకోర్టు తీర్పు మేరకు మళ్లీ దానిని పునరుద్ధరించేందుకు సిద్ధపడుతుండటంతో విద్యార్థులు రగిలిపోయారు. పాత రిజర్వేషన్ వ్యవస్థను పునరుద్ధరించమంటూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వెనక హసీనా హస్తం ఉన్నదని వారు పరిపూర్ణంగా విశ్వసించారు. మిగతా రిజర్వేషన్లన్నీ కలుపుకుంటే 56% దాటిపోయి ఓపెన్ కాంపిటీషన్లో దక్కే ఉద్యోగాలు పుంజుంచుకుపోతాయి. కనుక విద్యార్థి లోకం ఈ కోటాకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడింది. ఉద్యమం యూనివర్సిటీలను దాటి అన్ని నగరాలకు విస్తరించింది. భద్రతా దళాలన్నీ ఏకమై విరుచుకుపడినా ప్రాణాలకు వెరవకుండా, తోటివారు కళ్ల ముందే పిట్టల్లా రాలిపోతున్నా జడవకుండా యువత పోరాడింది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబీకులను ఈ రీతిన ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉన్నదని ప్రధాని షేక్ హసీనా వాదన సముచితమైంది. ఆమె తండ్రి ముజబుర్ రెహమాన్ నాయకత్వంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ సాగించిన విముక్తి పోరాటంలో 100,000 మంది మరణించారు, వేలాది మంది స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారు. పాకిస్తాన్ సైన్యము, దానికి అండగా నిలిచిన శక్తులు కలిసి చేసిన అకృత్యాలకు అంతేలేదు. చివరకు భారత సైన్యం ప్రవేశంతో కాని తూర్పు పాకిస్తాన్కు విముక్తి దక్కలేదు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య అనంతరం 1972 నుంచి బంగ్లాదేశ్లో ఈ కోటా విధానం అమలులోకి వచ్చింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడింది, ప్రాణాలు కోల్పోయింది ముజబుర్ రెహమాన్ సారథ్యంలోని శక్తులే గనక ఈ కోటా విధానం ఆయన అనుచర గణానికి, పార్టీకి మేలు చేసిందన్న విమర్శలు సహజం. ఈ కోటా ద్వారా ప్రభుత్వంలోని సమస్త వ్యవస్థల్లోనూ అవామీ లీగ్ మనుషులు తిష్టవేశారని విపక్ష నేతల విమర్శ. నిజనిజాలు అటుంచితే ఇప్పటి విద్యార్థి ఉద్యమానికి విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన కోటాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారినంతా రజాకారులుగా హసీనా అభివర్ణించటం ఉద్రిక్తతలను పెంచింది. పాకిస్తాన్తో అంటకాగి తూర్పు పాకిస్తాన్లో స్థానికులపై అఘాయిత్యాలకు, ఊచకోతలకు కారకులైన రజాకార్ల పేరిట ఈ విమర్శలు చేయటం వారికి, ప్రభుత్వానికి మధ్య ఆఘాతాన్ని పెంచింది. దీనికి తోడు హసీనా ప్రభుత్వాన్ని ఎన్నికలతో సహా సమస్త సందర్భాలలోనూ కంటికి రెప్పలాగా కాపాడుకొచ్చే అవామీ లీగ్ విద్యార్థి విభాగం కూడా ఈ సందర్భంలో సైనిక బలగాలతో కలిసి విద్యార్థులపై దాడులు సాగించింది. ఈ తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో స్వాతంత్ర్య సమరయోధుల కోటాను 5% మొత్తం రిజర్వేషన్లన్నీ 7% పరిమితం చేస్తూ ఆదివారం నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోటా వ్యతిరేక విద్యార్థి ఉద్యమకారులకు అమిత బలాన్నిచ్చింది. కానీ హసీనా ప్రభుత్వం ఈ ఆదేశాలను వమ్ము చేయడానికి ప్రయత్నిస్తుందన్న అనుమానం వారిని ఇంకా వెంటాడుతోంది. ఈ కొత్త రిజర్వేషన్ల విధానాన్ని యథాతథంగా అమలులోకి తెచ్చే వరకు పోరాటాన్ని ముగించబోమని, తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని వారు ప్రకటించారు. హసీనా ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా తక్షణమే పరిష్కరించడం సముచితం. బంగ్లాదేశ్లో ప్రతి ఉద్యమంలోనూ, ప్రజా పోరాటాల్లోనూ విపక్ష బీఎన్సీతో పాటు దానికి మద్దతునిచ్చే ఇస్లామిక్ శక్తులు చేరడం, ప్రతిగా హసీనా తీవ్రంగా విరుచుకుపడటంతో అవి హింసాయుతంగా మారిపోతున్నాయి. హసీనా అభద్రత పరిస్థితి తెలిసిందే కాని వరుసగా 4 సార్లు గెలిచి, ఇటీవలే 5వ సారి ప్రధాని అయిన ఆమె ఇంకా అదే అణచివేత ధోరణితో అమానుషంగా వ్యవహరిస్తూ తీవ్రమైన అప్రదిష్ట మూట కట్టుకుంటున్నారు.